వినిపిస్తోంది మరోపక్క బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు కూడా బాగానే ఉన్నాయి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు కూడా పార్టీలో వ్యతిరేక వర్గం బాగానే ఉంది ఎందుకు ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రిజైన్ చేయడమే ప్రత్యక్ష ఉదాహరణ పార్టీలో అసంతృప్తులు సరే వీరంతా ఏదో ఒక పార్టీలో చోటు కోసం ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు వీరిలో చాలా మంది టీడీపీ వైపు చూస్తున్నారనే వార్తలు వస్తున్నాయి ఇప్పటికే వైసీపీలో అసంతృప్తి చెలరేగిపోంది ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఇది బట్టబయలైంది నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఎంతగా అయ్యారో అందరికీ తెలిసిందే అలాగే వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిని పొమ్మన లేక పొగపెడుతుండటంతో ఆయన కూడా గళం విప్పారు వైసీపీ సర్కార్ తీరుపై నిప్పులు చెరిగారు ఈయన కూడా టీడీపీలోకి చేరేందుకు మొగ్గు చూపుతున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి ఈయన కుమార్తె కైవల్యారెడ్డి ఒంగోలు మహానాడు జరిగిన వేళ టీడీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే ఇలాగే గుంటూరు ఒంగోలు పశ్చిమ గోదావరి కృష్ణా తూర్పు గోదావరి రాయలసీమ జిల్లాలో అనేక మంది నేతలు సైకిల్ ఎక్కేందుకు సిద్ధపడుతున్నారంటూ వార్తలు కూడా వస్తున్నాయి తాజాగా రాజీనామా చేసి సంచలనం సృష్టించిన బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సైతం సైకిల్ సవారీ చేస్తారని చెబుతున్నారు సో మొత్తానికి టీడీపీలో చేరేందుకు నేతలు క్యూ కడుతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో ఎక్కువగా దర్శనమిస్తున్నాయి అదే సమయంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతో అధికారాన్ని కైవసాన్ని చేసుకున్న వైసీపీ ఈ నాలుగేళ్ల పాలనతో రాష్ట్రాభివృద్ధికి చేసింది శూన్యం పాదయాత్రలో లోకేష్ చెప్పినట్టు తాను మంత్రిగా డిక్సన్ కంపెనీని తెచ్చారని జగన్ రెడ్డి ఏం తెచ్చారో చెప్పాలని విసిరిన ఓ చిన్న సవాలుకు సైతం వైసీపీ వద్ద సమాధానం లేకుండా పోయింది ఐటీ శాఖ మంత్రి మనం మనం చూసాం గుడివాడ అమర్నాథ్ ఇటు హైదరాబాద్ వచ్చినప్పుడు రేసింగ్ దానికి సంబంధించి ఏదో ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రశ్నలు అడిగితే దానికి చెప్తా ఉన్నారు కోడి ఏదో ఇప్పుడే అక్కడ కోడి పిల్ల పెట్టదు కోడి గుడ్డు పెట్టింది దాన్ని పొదగాలి ఆ తర్వాత ఏదో జరగాలి అని చెప్పేసి మరి ఇలాంటి ప్రశ్నలు ఐటీ శాఖకు సంబంధించి కావచ్చు ముఖ్యమంత్రి దగ్గర నుంచి కూడా ఇట్లాంటి ఎట్లాంటి అభివృద్ధికి సంబంధించిన మాటలు ప్రశ్నలు వాళ్ళ దగ్గర వినబడట్లేదు ఇక వైసీపీ ఎమ్మెల్యేలు అయితే నిప్పుల కుంపటిపై కూర్చున్నట్లుగా ఉన్నారని ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పూర్తిగా కొరవడిందని జగనే సర్వమని ఏ విషయాన్ని ఆయన వినరని ఆయన చెప్పిందే ఇతరులు వినాలని దీంతో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ సమస్యలు చెప్పుకోలేక జనానికి తామేం చేస్తున్నామో చెప్పలేక నానా అవస్థలు పడుతున్న పరిస్థితి మరోపక్క ఏపీలో బీజేపీ కిందటిసారి ఎన్నికల్లో నోటా కన్నా తక్కువ ఓట్లతో రికార్డు సృష్టించింది ఆ పార్టీ ఇప్పుడు ఏపీలో ఏం చేస్తోందంటే సమాధానం దొరకదు కేవలం కేంద్రంలో బలంగా ఉండడం వలన ఆ పార్టీ నేతలు ఏపీలో అధికార దర్పం చూపడం తప్ప జనం కోసం ఏం చేస్తున్నామో చెప్పలేని స్థితిలో ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి అధికార పార్టీపై బీజేపీ పోరాటం ఏ పార్టీతో తెలంగాణతో పోల్చి చూసినప్పుడు ఇట్టే అర్థమైపోతుంది ఇక జనసేన కూడా క్షేత్రస్థాయిలో గట్టిగా పోరాడుతోంది ఆ పార్టీ అధినేత పవన్ ని లక్ష్యం చేసుకుని వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు నిజానికి వైసీపీకే చేటు తెస్తున్నాయి ఇటీవలి కాలంలో పవన్ కూడా దూకుడు పెంచారు త్వరలో వారాహి యాత్రతో ప్రజల మధ్యకు రానున్నారు వైసీపీ నిర్బంధ కాండపై పరస్పర సంఘీభావంతో టీడీపీ జనసేన కలిసి పనిచేస్తున్నాయి పవన్ కళ్యాణ్ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా చూస్తానంటూ పదే పదే చెబుతున్నారు అయితే ఆయన బీజేపీతో కలిసి ప్రయాణిస్తే ఇది సాధ్యమేనా అనే ప్రశ్న కూడా వినపడుతోంది ప్రభుత్వ వ్యతిరేకతకు సంబంధించి ఇప్పటికే పట్టణ ప్రాంతాలు కావచ్చు పట్టణ శివారు ప్రాంతాలలో వ్యతిరేకత పక్వానికి వచ్చిందని గ్రామీణ ప్రాంతాలలో ఇంకా ప్రతిపక్షాలు బలం పుంజుకోవాలనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి అలాగే అన్ని రాజకీయ పార్టీలు సర్వేలతో తమ బలాబలాలు అంచనా వేసుకుంటున్నాయి ఈ సర్వేలలో వైసీపీకి నెగిటివ్ మార్కులు వస్తున్నాయని కూడా సమాచారం మరి వైసీపీలో ఇమ్మడలేని నేతలు ఏం చేస్తారనే ప్రశ్న ఇప్పుడు ఆసక్తిగా మారింది మరి ఏపీ రాజకీయాలలోని ఇలాంటి పరిణామాలపై ఇప్పుడు మరింత చర్చ కొనసాగిద్దాం లెట్స్ డిస్కస్